చూసుకొని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు బెయిల్ ఇస్తారంటున్నారు, కానీ నిన్న నేను మొన్న చూశాను రాహుల్ గాంధీ సభలో తెలుగుదేశం జెండా కనిపిస్తున్నాయి. ఇది వరంగల్లో ఎక్కడో నాకు ఆశ్చర్యపోయినా, తెలుగుదేశం పార్టీ మద్దతు రాహుల్ గాంధీకి చెప్పేస్తున్నారు మేము రెడీగా మీతో ఉన్నామని. బీజేపీలు కాదు చూడరా, నేనే చూశాను బీజేపీలు ఎందుకు చూడరు. కాబట్టి ఈ చూసిన తర్వాత వాళ్ళు ఎట్ రియాక్ట్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరం పోతారు, చాలా అంశాలు కాంప్లికేటెడ్ ఉంటాయి. మొత్తంగా నేను అనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని అరెస్టు కంటిన్యూ చేస్తే ఉపయోగమా లేదా ఎట్ ఎదుర్కోగలం అనే దాని మీద బేరే చేసుకుని జరిగేసి అడుగులే తదుపరి నిర్ణయాలకు వస్తాయని అనుకుంటున్నాను. ఫైనల్ గా సుబ్రాజ్ గుప్తా గారు, ఒకే ఒక డౌట్ పబ్లిక్ కి కూడా తెలియాల్సిన అంశం. ఇప్పుడు ఒకసారి హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చారు, అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదనినే కదా. ఇప్పుడు రేపు పొద్దున ఏ కేసులోనైనా సరే కూడా అదే వాదన వినిపిస్తారు కదా, అప్పుడు వేరే కేసుల్లో అరెస్ట్ చేయాలంటే అవకాశం ఉంటుందా? సేమ్ కండిషన్ అప్లై అవుతుందండి, వేరే కేసుల్లో కూడా ఇదే గ్రౌండే. ఆల్రెడీ హైకోర్టు అబ్జర్వ్ చేసింది, లోయర్ కోర్టు అబ్జర్వ్ చేసింది, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. రిమాండ్ అయ్యే ఖర్చునే ఉండదు, యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా ఇస్తారు. ఒక నిమిషం సాయి గారు, మరి సుబ్రహ్మణ్య గుప్త గారు రేపు పొద్దున రాజకీయంగా వచ్చి పెద్ద పెద్ద యాత్రలు చేస్తా ఉంటే ఆరోగ్య సమస్యలు లేవని చెప్పి తెలిసినప్పుడు మరి అదే పిటిషన్ ఇస్తే కోర్టు అరే లేదు ఆయన ఆరోగ్య సమస్యలు ఏమి ఉన్నా కూడా యాక్టివ్ గా తిరుగుతున్నాడు అని చెప్పి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది లాయర్ గారు? మీరు అడగచ్చు, ప్రభుత్వం ఖచ్చితంగా అడగచ్చు, క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్ అడగచ్చు, అది ఆల్రెడీ ఎప్పుడు ఉంటది. మీరు ఏదైతే కండిషన్స్ మీద ఆయన ఇంట్లో కూర్చొని నాకు ఇంకా రోగాలు తగ్గలేదని చెప్పి ఇంట్లో కూర్చున్నంత వరకు ఆయన పబ్లిక్ మీటింగ్ లో గంటల గంటలు నిలబడి మాట్లాడినప్పుడు అట్లాగే మీరు కూడా వేసుకోవచ్చు.